జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు, పేదలకి పెత్తందారులకు జరుగుతున్నటువంటి యుద్ధంలో అందరూ నాకు సహకరించండి, మరొక్కసారి ఈ పేదలందరినీ కొట్టి మళ్ళా కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తామంటే మనందరం సహకరిద్దామని అడుగుతా ఉన్నా. ఈ రోజున పేదలెవరో పెత్తందారులు ఎవరో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తించాలి. పేదలుగా ఉన్నటువంటి బీసీలని ఎస్సీలని మైనార్టీలని హత్య చేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అంది. అట్లానే మనం పొట్టు నియోజకవర్గం తీసుకుంటే 5 సార్లుగా ఎమ్మెల్యేగా చేసినటువంటి నరేంద్ర గారి మీద ఒక్క అవినీతి మరకలేదు. ఒక్కసారి ఎమ్మెల్యే చేస్తేనే 100 కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే మనకు కావాలా? ప్రజలందరూ మేలు కోరేటువంటి మన నరేంద్ర గారు కావాలి. ఒక్కసారి పొట్టూరు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఆలోచించుకోవాల్సిందని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇంటి పంపించడానికి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీతో జతకట్టి మీ ప్రాంతాల్లో మీ గ్రామాల్లో కూడా తెలుగుదేశం వారితో జతకట్టి వైసీపీని ఇంటి పంపించే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి వారు కూడా పిలుపునివ్వడం జరిగింది. అట్లానే లాస్ట్ లో మాకు పవన్ కళ్యాణ్ గారు మాట చెప్తారు, హలో